నమస్తే, నేను ప్రియాంక. వెల్కమ్ టు ఏవన్ టీవీ న్యూస్. డీటెయిల్స్ చూస్తే, పార్వతీపురం మన్యం జిల్లా స్వచ్ఛ భారత్ దినోత్సవం సందర్భంగా సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు జిల్లా వ్యాప్తంగా స్వచ్ఛ ఈ సేవ 2024 నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్ ఏ శ్యామ్ ప్రసాద్ తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా మహాత్మాగాంధీ వారసత్వాన్ని గౌరవిస్తూ స్వచ్ఛతను జీవన విధానంగా మార్చుకోవాలని, సమిష్టిగా ముందడుగు వేయాల్సిన బాధ్యత అందరిదికి ఉన్నారు. పార్వతీపురం మున్సిపాలిటీలో కూడా స్వచ్ఛతాహి సేవ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. 15 రోజులు ఈ ప్రోగ్రాం జరుగుతుంది. 15 రోజుల్లో ప్రజలకి స్వచ్ఛత పైన, మనం వాడే రోజు క్రియేట్ చేసే వేస్ట్ పైన, మన శానిటేషన్ పైన, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ పైన, మన వెల్బీయింగ్ పైన ఒక అవగాహన కల్పించాలని గొప్ప మహత్కర కార్యక్రమం కేంద్ర ప్రభుత్వం ఈసారి చేయమని చెప్పడం జరిగింది. గాంధీ జయంతి రోజు ఈ సభలు ముగిస్తాయి, కానీ ఈరోజు చెప్తాను ఏంటంటే ఆ రోజు నుంచే ప్రారంభం అవ్వాలని కూడా చెప్తున్నాను. ఎందుకంటే ఇదేదో 15 రోజుల ప్రోగ్రాము, 20 రోజులు కాదు. మనలో కూడా మార్పు రావాలి, మనలో కూడా ఒక సామాజిక స్ఫూర్తి రావాలి. ప్లాస్టిక్ వాడకాన్ని అరికట్టించాలి, అలాగే జూట్వి సంబంధించి, పేపర్ సంబంధించిన ఐటమ్స్ని ఎక్కువగా మనం ఇంప్రూవ్మెంట్ చేయాలి. మన జీవన శైలి మార్చుకోవాల్సిన అవసరం ఉందని ఈ యొక్క కార్యక్రమం ఉద్దేశం. ఎందుకంటే ప్లాస్టిక్ భూతం మనం చూస్తుంటే, ఇప్పుడు మనం ఉన్న స్టేర్ యానిమల్స్ ఏవైతే ఉన్నా, ఆవులు కూడా తినడం, అవే పాలు మనం తాగడం, ప్లాస్టిక్ లేకుండా ప్లాస్టిక్కే జీవితం అయిపోయిన పరిస్థితిలో ఉంది. దీన్ని అరికట్టాల్సిన బాధ్యత మన నుంచి తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే చెత్త ఎక్కడి నుంచో రాదు, చెత్త మన ఇంటి నుంచే మనం తయారు చేయవుతుంది. జనరేట్స్ ఫ్రమ్ ద హోమ్, మన ఇంటి నుంచే వచ్చి బయటికి రావడం జరుగుతుంది. మన ఇంటిలోనే మనం అరికట్టగలిగితే ఈ చెత్త అనేది ఇప్పుడు భారత్ వరకు ఉన్న డంప్ యార్డ్ కాదు, అసలు భారతదేశంలో ఎక్కడ కూడా డంప్ యార్డ్ లేకుండా జీరో వేస్ట్ మేనేజ్మెంట్ చేసుకునే ఆలోచనే స్వచ్ఛ భారత్ మిషన్. మనం కరెక్ట్గా చేయగలిగితే 100 కేజీలు ఎవరైనా జనరేట్ చేస్తే అందులో 1 కేజీనే వేస్ట్ మేనేజ్మెంట్కి వెళ్తుంది, మిగతా అంతా కూడా రీసైకిల్బుల్, తిరిగి కూడా డికంపోజ్ అయ్యే పరిస్థితి ఉంది. మన పూర్వీకులు పాటించారు, ఆధునిక కాలంలో ఉండే మనం, చదువుకునే మనం మన స్పృహను మర్చిపోయి ప్లాస్టిక్ వాడకాన్ని అరికట్టలేకపోయినా దాన్ని మన కాలువలు వేయడం, డ్రైన్లు వేయడం, మీరందరూ గమనించుంటారు పార్వతీపురంలో మన డ్రైన్ తీసేటప్పుడు ఎన్ని టన్స్ ప్లాస్టిక్ వచ్చిందంటే 100 టన్స్ ప్లాస్టిక్ వచ్చింది. అది చాకింగ్ అవడం, మనకి ఎప్పుడైనా గట్టిగా వర్షాలు పడితే పార్వతీపురం అంటే చూసారా, ఒకటి కాకుండా ఒకటి ఇంటర్ రిలేటెడ్ కూడా ఉంది. అందుకనే ఇది మన సామాజిక బాధ్యతగా తీసుకొని ఈ యొక్క విధి విధానాలని ప్రజలకి మనం తెలియజేసిన అవసరం ఉంది. అవేర్నెస్ క్యాంపెయిన్ తెలియజేసిన అవసరం ఉంది. ప్రతి ఒక్కరు కూడా అవేర్నెస్తో ఉంటారని ఆశిస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం.